సంగారెడ్డి పట్టణంలో నకిలీ నోట్ల చలామణి చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు స్థానిక పోలీసులు. కిరాణం షాప్ లో మహిళ ఒక్కతే ఉరుదని చూసి అక్కడ వస్తువులు కొనుగోలు చేసి మిగిలిన చిల్లర డబ్బులు తీసుకెళ్లారు. అంతలోనే షాప్ యజమానికి అనుమానం రావడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని వెంబడించి చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడు ఉప్పరి రాజు పై గతంలోనూ నకిలీ డబ్బుల చలామణి కేసులో ఉన్నట్లు తెలిపారు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ. సంగారెడ్డి పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్, ఎస్ఐ ప్రసాద్, కానిస్టేబుల్ అన్వర్, శంకరయ్యలను ప్రత్యేకంగా అభినందించారు డీఎస్పీ బాలాజీ. నకిలీ 2000 రూపాయల నోటు ఇచ్చేసి కిరాణా సామాన్లు కొనుగోలు చేసిపోయారని చెప్పేసి ఆ యొక్క షాప్ యజమాని వర్సారావు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మన చెందినటువంటి ఉప్పరి రాజు ప్రసాద్, తండ్రి పేరు రాజు, ఇతను 7వ తారీఖు నాడు ఈ విజయనగర్ కాలనీలో 2000 రూపాయలు ఇచ్చేసి 200 రూపాయల సామాగ్రి కొని 1800 రూపాయలు చిల్లర తీసుకుని పోవడం జరిగింది. అయితే ఈ విషయంలో ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి మా సిఐ గారు వెంకటేష్ ప్రసాద్ ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా శ్రమించి సాంకేతికత ఆధారంగా నేరస్తులు పట్టుకోవడమే కాకుండా అతని వద్ద నుండి ఒక కారును సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. అతని ఇంటిని కూడా మొత్తం సెర్చ్ చేసి ఆ ఇంట్లో మొత్తం 8 2000 రూపాయల నోట్లు లభించినవి, వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత కంప్లైంట్ ఇచ్చినటువంటి ఒక నోటు, మొత్తం 9 నకిలీ నోట్లు మన ఇన్వెస్టిగేషన్లో సీజ్ చేయడం జరిగింది. అయితే గతంలో ఇతను పటాంజలి పోలీస్ స్టేషన్లో 2017 పటాంజలి పోలీస్ స్టేషన్, బాచుపల్లి పోలీస్ స్టేషన్లో 2019 అక్కడ కూడా ఈ యొక్క నకిలీ నోట్ల కేసులో అతను నేరస్తులై ఉన్నాడు. పటాంజలిలో ఎప్పుడైతే కేసు మొత్తం